నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుది మేనిఫెస్టో కాదని, అది ప్రజలకు మోసం చేసే మోస ఫెస్టో అని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ రోజు ప్రగతి భవన్ పలాసలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమంపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు వాస్తవాలు గమనించాలని కోరారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ దేశంలో 1 స్థానంలో రాగలిగింది అంటే అది పరిపాలన అంటే 4 సంవత్సరాల పాలనలో మా జగనన్న నేతృత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ది జరిగిందని, దీనికోసం చర్చించడానికి త్వరలోనే మేనిఫెస్టో వర్సెస్ మోసఫెస్టో అనే కార్యక్రమం చేపట్టి మేధావులతో ప్రజలతో చర్చా కార్యక్రమం పెడతామని తెలిపారు. మహిళలను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబుది అయితే, ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న తేదీకి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, యువతకు, వృద్ధులకు లబ్ది చేకూర్చడం జగనన్న ఆలోచన అని అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనించాలని కోరారు. చంద్రబాబు మోసాలను తిప్పికొట్టాలని మీడియా ద్వారా ప్రజలను కోరారు. ఇలాంటి సందర్భంలోనే ప్రతిపక్షం వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు కూడా మేనిఫెస్టో ఫేజ్ వన్ అట మొదటి దశ అట అనౌన్స్ చేస్తున్నాడు. దాన్ని పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. బుద్ధున్నవాడు ఎవడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబును కానీ, ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టోను కానీ నమ్మరని సందర్భంగా నేనైతే మనవి చేస్తున్నాను. బుద్ధున్నవాడు కూడా ఎవడు కూడా నమ్మడు. ఎందుచేతంటే చంద్రబాబు ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. చంద్రబాబు ఇప్పటికే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. 3 సార్లుగా ముఖ్యమంత్రిగా చేయడం అంటే, ఒకసారి వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు, 2వసారి ఏవో కొన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, 3వసారి కూడా కొన్ని రకాల హామీలు ఇచ్చి మేనిఫెస్టో లాంటి చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాల మీద ఆయన ఎంత ఎలాగ నిలబడగలిగాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే 2014-19 టెన్యూర్కు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల గురించి మనం మాట్లాడుకుంటే, కొన్ని 100 హామీలు ఇచ్చి 10ల సంఖ్యలో కూడా హామీలు నెరవేర్చలేనటువంటి చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముద్రింపబడ్డాడు. అత్యంత చేతకాని ముఖ్యమంత్రి. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఎలాగైనా అయిపోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి హామీలు, రైతుల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తామని, బ్యాంకులో కుదుపెట్టి బంగారాన్ని తెచ్చిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తామని, ఇలాగ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అందరికీ కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు పడ్డాడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల మీద ఆయన ఏ రకంగా నిబద్ధతగా నిలబడ్డాడో కూడా ఇప్పుడు ప్రజలందరూ చూశారు. చెప్పిన ప్రతి హామీని, ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక డేట్ చెప్పి సమయానికి నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు నెరవేరుస్తున్నప్పుడు చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు? ఒక అమ్మఒడి డబ్బులు వేస్తేనేమో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుందని, ఒక ఆసరా డబ్బులు వేస్తేనేమో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మాదిరి అయిపోతుందని, ఒక చేయుతు డబ్బులు వేస్తేనేమో
ఆంధ్రప్రదేశ్ వెనిజులా మాదిరి అయిపోతుందని, ఒక విద్యా దీవెన, వసతి దీవెన ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడైనా ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత దిగజారిపోతుంది, దీనివల్ల ప్రజలు స్వామరుపోతులు అయిపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా చూసినారు, పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయనివ్వకూడదని చెప్పి కక్షపూరితంగా ఒక పగబట్టి కోర్టుల్లో కేసులు వేసి ప్రధానమంత్రికి లేఖ రాసినటువంటి నీచ నికృష్టుడు చంద్రబాబు. ఆయనకు అంత ఆతృత ఒకటే, ఒక నవ యువకుడు ఈ నెలకు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చగలుగుతా ఉన్నాడు, ఈయన ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు అమ్మఒడి, ఈయన ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు ఒక డ్వాక్రా రుణమాఫీ, ఈయన ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతా ఉన్నాడు ఒక వైఎస్ఆర్ చేయుత, ఈయన ధైర్యం ఏంటి, ఈయన ఎలా ఇన్ని లక్షల మందికి రైతు భరోసా ఇవ్వగలుగుతా ఉన్నాడు, మనమెందుకు ఇవన్నీ చేయలేకపోయామే అన్నటువంటి ఒక పగ కసి చంద్రబాబు ముఖంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆపించేయాల, చేయనివ్వకూడదు, ముందరకాలకు బంధం వేయాలి, నాకు చేతకాంది ఈయనకు కూడా చేత కాకూడదు అని చెప్పి ప్రధానమంత్రికి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు. ఇప్పుడేమో మొదటి దశ మేనిఫెస్టో అట, అది మేనిఫెస్టో అనేది, అది మేనిఫెస్టో దానికి ఏమైనా విలువ ఉందా? అది మేనిఫెస్టో కాదు, అది మోసఫెస్టో. అది మేనిఫెస్టో కాదు, అది మాయాఫెస్టో. చంద్రబాబు చెప్పేటటువంటి మేనిఫెస్టో అవి ఎప్పుడు కూడా నీటి మీద రాతలతో సమానమని నేనైతే మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ప్రజలందరూ దీన్ని గ్రహించారు, ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, అయ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడేమో ప్రజలు స్వామరుపోతులు అయిపోతారా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడేమో ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం అయిపోతుందా, అప్పుల పాలు అయిపోతుందా, మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలేదు అమ్మఒడి తీసేసి అమ్మకు వందనం అట, ఆసరా చేయి తీసేసి మహిళా శక్తి అట, మళ్ళీ నిరుద్యోగ వృత్తి అట, ఇంటికి ఒక ఉద్యోగం అట, సిగ్గు లజ్జ లేదు చంద్రబాబుకి అసలు. ఏమి ఈ మాటలు నువ్వు చెప్పావు కదా 2014 ముందు, అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి దిక్మాలన హామీలు ఇచ్చావు కదా నువ్వు, మరి అప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోయినావు, గాడిదలు కాస్తున్నావా నువ్వు అప్పుడు? ఇప్పుడు అంటాడు నేను సంపద సృష్టిస్తాను, నేను అందుకని నేను సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అంటాడు. మరి 14 సంవత్సరాలు వేడి చేశాను, నువ్వు సృష్టించిన సంపద అంతా ఎక్కడికి వెళ్ళిపోయినావు? నువ్వు నిజంగా ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే ఉండుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అదంతా? మీరు ఒకసారి తీసుకోండి 1995 మొదటిసారి ముఖ్యమంత్రి అయినాడు, అప్పుడు బడ్జెట్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు, తర్వాత ప్రభుత్వాలు వచ్చినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అసలు బడ్జెట్ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, రెవెన్యూస్ ఎంత శాతం పెరుగుతున్నాయి అప్పటికి తర్వాత సంవత్సరాలకి? కొన్ని చంద్రబాబు హయాంలో విపరీతంగా ఏదో రెవెన్యూ జనరేట్ చేశాడు అనుకుందాం, సంపద సృష్టించేశాడు అనుకుందాం, మరి నీ హయాంలో అయినా ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో భారీ మార్పులు వచ్చేయాలి కదా. 2014 ముఖ్యమంత్రి అయినావు, 2019 దిగిపోయావు, పోనీ ఓ 2 సంవత్సరాలు ఏదో అనుకుంటే 17-18 కానీ విపరీతమైనటువంటి రెవెన్యూస్ పెరిగిపోయి ఉండాలి కదా. ఎక్కడైనా ఏ బడ్జెట్లో అయినా 15% మించి రెవెన్యూ పెరిగినట్టు నువ్వు ఎప్పుడు చూపించలేదే నువ్వు? అది రొటీన్ ప్రక్రియ, ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్ సుమారుగా ఆన్ యావరేజ్ 15% కట్టుగా పెరుగుతున్నట్టు ఎస్టిమేట్స్ ఇస్తూ ఉంటారు. అదే ఇచ్చినవే నువ్వు 1995 నుంచి కూడా, నేను తీసి చూశాను మొత్తం, మీకు మళ్ళీ అన్ని వివరాలతో ఇయర్వైజ్ వివరాలతో మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏంటి చంద్రబాబు మాటలు చెప్తున్నాడు, నేను సంపద సృష్టించేస్తాను, నేను రెవెన్యూ జనరేట్ చేసేస్తాను, పెద్ద ఎత్తున స్టేట్కి రెవెన్యూ వచ్చేట్టుగా చేసేస్తానని చెప్తున్నాడు కదా, మరి 14 సంవత్సరాలు నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేశాడని చెప్పి నేను మొత్తం డేటా అంతా తీసాను. ఒకరోజు కూర్చొని ఈ గొడవ ఏంటో చూద్దామని చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే,
రెవెన్యూ జనరేట్ అవ్వడము, సంపద సృష్టించడం. ఆయన ఇంట్లో రెవెన్యూ జనరేట్ అయింది, ఆయన ఇంట్లో సంపద పెరిగింది, ఆయన ఇంటికి సంపద పెరిగింది. అంతే తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేసింది శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే గ్రోత్ రేట్ అక్రాస్ ఇండియా దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో గ్రోత్ రేట్లో ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. పెట్టుబడులకు సంబంధించి వీఆర్ ఇన్ థర్డ్. ప్రైవేట్ పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రావడం అనేది వీఆర్ ఇన్ థర్డ్. ఎగుమతులు వీఆర్ ఇన్ థర్డ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఇదంతా కూడా నీ హయాంలో ఎప్పుడైనా ఉన్నావా? సస్టైన్డ్ డెవలప్మెంటల్ గోల్స్ SDGs, అగైన్ వీఆర్ సెకండ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ఇవన్నీ ఏవో నా సొంత కవిత్వాలు కాదు. ఇవో డాక్టర్ అప్పలరాజు కవిత్వాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కవిత్వాలు అసలే కాదు. నేను చెప్పే విషయాలన్నీ కూడా అచీవ్మెంట్ ఇన్ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ SDGs అచీవ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉండింది కదా. మీరు చెక్ చేసుకోండి ఒకసారి గూగుల్. నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ గ్రోత్ రేట్ కానీ SDGs కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేటటువంటి. అప్పుడు పాలైపోతుంది అనుకున్నాను. కింద నుంచి మూడవ స్థానం అంది, అంటే అప్పుల శాతం పెరుగుదల అంటే ఎంత కిందకుంటే అది అంత మంచిది. అలాగే ఈ దేశంలో మన కింద నుంచి మూడవ స్థానం అంది. ప్రజలకి వాస్తవాలన్నీ కూడా ఇప్పటికే కొంత అవగాహన ఉంది, మరింత అవగాహన చేయాల్సిన. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.